నోట్ చేసుకున్నాం అధ్యక్ష, పరిశీలిస్తాం. అక్బరుద్దీన్ గారు. మోహతరం స్పీకర్ సాహబ్, సాహబ్ మే పురానే షహర్ కే ముతాల్లిక్ ఇస్ మసలే కో ఉఠా రహా హూం సర్, ఔర్ యే హై కే షహర్ హైదరాబాద్ బసాయా గయా హైదర్ మహల్ కీ మొహబ్బత్ మే, ఔర్ ఇస్ పురానే షహర్ మే తారీఖీ ఇమారతే హై జైసే కే చార్ మినార్ హై, హైకోర్ట్ కీ బిల్డింగ్ హై, ఉస్మానియా దవాఖానా హై, సాలార్ జంగ్ మ్యూజియం హై, ఖిలే గోల్కుండా హై, సెవెన్ టూమ్స్ హై, ఔర్ హకీకీ షహర్ హైదరాబాద్ అగర్ హై తో పురానే షహర్ మే హై. లేకిన్ పురానే షహర్ కీ అవామ్ కయి మసాయిల్ సే దో చార్ హై, ఔర్ మజ్లిస్ ఇత్తిహాద్ అల్ ముస్లిమీన్ కోషిష్ కర్తీ రహీ హర్ హుకూమత్ కే సామ్నే వహాన్ కే మసాయిల్ కో రఖతీ రహీ హై, ఔర్ హర్ మర్తబా వాదే కియే గయే కే పురానే షహర్ కీ తరక్కీ కీ జాయేగీ. లేకిన్ ఆజ్ తరక్కీ హో రహీ హై, లేకిన్ బహుత్ సే మైదాన్ మే బహుత్ సీ జగహోం పే పురానే షహర్ కో నజరఅందాజ్ కియా జా రహా హై. జైసే కే పురానే షహర్ కా సబ్సే బడా అగర్ కోయి మసలా హై తో చార్ మినార్ పెడెస్ట్రియనైజేషన్ ప్రాజెక్ట్ కే కంప్లీషన్ కా హై, జో 10-15 బరస్ సే చల్ రహా హై లేకిన్ ముకమ్మల్ హీ నహీ హో రహా హై. హమ్నే గోల్డెన్ టెంపల్ చండీగఢ్ కీ తరహ ఇస్ మసలే కీ హల్ కే లియే బార్ బార్ ముతాలబా కియా హై. మూసీ కా ప్రాజెక్ట్ హై ఔర్ మూసీ క్లీనింగ్ కే ప్రాజెక్ట్ కో లేనే కే లియే ఫండ్స్ ఆయ్, వరల్డ్ బ్యాంక్ సే భీ లోన్స్ ఆయ్, జాపాన్ సే భీ ఆయ్, లేకిన్ మూసా నదీ కీ తరక్కీ నహీ హుయీ హై. నిజామియా తిబీ హాస్పిటల్ హై, ఏక్ మషూర్ ఇమారత్ హై, వో భీ వైసీ పడీ హుయీ హై, ఔర్ సివరేజ్ కలెక్ట్ కియా జాతా హై పురానే షహర్ మే, లేకిన్ కయీ జగహోం పే సివరేజ్ లైన్స్ నహీ హై. తో ఔర్ మెట్రో ట్రేన్ సబ్సే పహలే హైదరాబాద్ మే ఆయీ, మజ్లిస్ ఇత్తిహాద్ అల్ ముస్లిమీన్ కీ నుమాయిందగీ పర్ సబ్సే పహలే అగర్ 10 బరస్ పహలే మెట్రో ట్రేన్ అగర్ కిసీ నే బాత్ కీ థీ తో వో MIM థీ, లేకిన్ షహర్ మే మెట్రో ఆ గయీ, పురానే షహర్ మే నహీ ఆయీ. ఫిర్ మైనే ఏక్ ముతాలబా రఖా కే ట్రామ్ప్ జో హై మౌజమ్ జాయీ మార్కెట్ సే ట్రామ్ప్ కో లే జాయే చార్ మినార్ తక్, ఔర్ సెవెన్ టూమ్స్, ఖిలా గోల్కుండా. తో యే కయీ మసాయిల్ హై, తో మే ఆప్కే జరియే మినిస్టర్ సాహబ్ సే యా చీఫ్ మినిస్టర్ సాహబ్ సే అదబన్ దరఖాస్త్ కరుంగా కే సెషన్ కే దౌరాన్ అగర్ పురానే షహర్ కే ఇన్ మసాయిల్ కో జో మే ఉఠాయా హూ ఇస్కే ఊపర్ ఏక్ మీటింగ్ బులా లేతే హై హమ్ పురానే షహర్ కే అరాకీన్ అసెంబ్లీ కే సాథ్, తో హమ్ తఫ్సీల్ కే సాథ్ ఔర్ మసాయిల్ కో రఖేంగే, క్యూంకి హమ్కో ఉమ్మీద్ హై కే యే మసాయిల్ కా హల్ భీ ఇసీ హుకూమత్ మే హోగా, ఔర్ చీఫ్ మినిస్టర్ సాహబ్ ఔర్ హమారే కే టీ రామారావు సాహబ్ ఇస్ మసాయిల్ కో హల్ కరేంగే. మెట్రో ట్రేన్ హో, ట్రామ్ప్ హో, యా మూసీ ప్రాజెక్ట్ హో, యా దూసరే జితనే భీ మసాయిల్ హో, ఉస్కే లియే ఏక్ మీటింగ్ బులా లే, తో మే ఆప్కా మమ్నూన్ మష్కూర్ రహూంగా. స్పీకర్ సార్, యాజ్ రిక్వెస్టెడ్ విల్ హోల్డ్ అ స్పెషల్ మీటింగ్ సార్, నెక్స్ట్ వీక్ తప్పకుండా మీటింగ్ పెడతామని చెప్పి ఓవైసీ గారికి తెలియజేస్తాం. ప్రకాష్ గౌడ్ గారు. అధ్యక్ష, కాన్సెన్స్లో ఉత్తీర్ణాభిప్రాయాలని సర్వే నంబరు 132 ఇప్రో కంపెనీ వాళ్ళు అప్పుడు 55 ఎకరాలు తీసుకున్నారు సార్, వాళ్ళకంతా బీద వాళ్ళు. గత ప్రభుత్వము ఇంటింటికి 4 ప్లాట్లు ఇస్తానని చెప్పి ఇప్పటిదాకా వెళ్ళే సార్, మనం కూడా ఎలక్షన్లో అప్పుడు పోయినప్పుడు మేము కూడా అందరం కూడా మీకు మేము వచ్చిన తర్వాత మాట ఇస్తున్నాం, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పిస్తానని చెప్పి మన ముఖ్యమంత్రి గారు మీరు ఎంతో ఆశ పెట్టుకున్నారు సార్. దీన్ని ఎట్టి పరిస్థితులన్నా ఆ బీద వాళ్ళకు మీరు న్యాయం చేస్తారని అందరూ కూడా పేర్నమ్ముతున్నారు సార్. రోజు మొన్న కూడా హరిశణ దగ్గర కూడా వచ్చి కలిసిపోయినారు సార్, కేటీఆర్తో కూడా మాట్లాడినాం సార్. ఇది అందుకని దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు వాళ్ళకి ఇంటింటికి 4 ప్లాట్లు ఇస్తున్నారు సార్, 55 ఎకరాలు తీసుకున్నారు, వాళ్ళు అంతా బీద వాళ్ళు సార్, వీళ్ళు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం సార్. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు ప్రకాష్ గారు చెప్పిన నోట్ చేశారు అధ్యక్ష, తప్పకుండా డిసిజన్. లక్ష్మణ్ గారు. అధ్యక్ష, ఇది దివ్యాంగులకు సంబంధించినటువంటి అంశం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల జనాభా ఉన్నటువంటి ఈ దివ్యాంగులు మానవతా హృదయంతో ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటగా ఈ యొక్క దివ్యాంగుల యొక్క సమస్యల కోసము ప్రత్యేక శాఖ, ఈ మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి విముక్తి చేసి ఈ దివ్యాంగులకు ఒకసారి ప్రత్యేక శాఖ ఏర్పాటు చేస్తే కానీ వాళ్ళ సంక్షేమం కోసము వారికి న్యాయం జరగదు. రెండవది అధ్యక్ష, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం 2016లో దివ్యాంగుల సంక్షేమం కోసం కొత్త చట్టం తీసుకొచ్చింది. మరి అది మన రాష్ట్రంలో కూడా ఆ చట్టాన్ని అమలు చేసి, ఎందుకంటే దాదాపు పెద్ద పెద్ద లోపాలు ఉన్నటువంటి 7
లోపాలనే గతంలో గుర్తించేవాళ్ళు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా అదనంగా చిన్నపాటి లోపాలు ఉన్న వాళ్ళని కూడా దివ్యాంగులుగా గుర్తించడం వల్ల వారికి అనేక విధాలుగా అది ఉపయోగపడుతుంది. 4% రిజర్వేషన్లు కూడా అమలుకు అది దోహదపడుతుంది విద్యారంగంలో. ఉద్యోగాలు అయితే 5%. అయితే ముఖ్యంగా అధ్యక్ష, ఈ దివ్యాంగుల వివాహ ప్రోత్సాహకాలు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా బాకీలు చెల్లించడం లేదు. 1,50,000 నుంచి 2 లక్షలు పెంచాల్సిన అవసరం ఒకటి ఉన్నది. వారి వివాహ ప్రోత్సాహకాలను కూడా బాకీలన్నీ కూడా వారు వెంటనే దాన్ని మరి చెల్లించాల్సిన అవసరం ఉంది. 2వది అధ్యక్ష, ఈరోజు ఈ సర్టిఫికెట్ ఏదైతే ఉన్నదో ఈ సదరం సర్టిఫికెట్ కూడా ఇవన్నిటి కూడా మొబైల్ సెంటర్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే కానీ దివ్యాంగులు ఏదో నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రమే సర్టిఫికెట్ ఇచ్చేదాని వల్ల కూడా ఇబ్బంది కలుగుతుంది. కేంద్రం తీసుకొచ్చిన చట్టం మన రాష్ట్రం కూడా అమలు చేస్తే దాదాపు 10 లక్షల నుంచి 25 లక్షల మంది వరకు కూడా ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ రకంగా మరి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ విషయంలో కానివ్వండి, లేదా ప్రత్యేకంగా జిల్లాకు ఒక రెసిడెన్షియల్ స్కూలు కాలేజీ ఏర్పాటు విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ముక్కబడిగా 1,500 రూపాయలు 4 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తే సరిపోదు. వాళ్ళ జీవనోపాధి కోసం ఈరోజు మిగతా వర్గాలకు ఎస్సీలకు ఇస్తున్నట్టుగా 3 ఎకరాల భూమి విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొచ్చి వెంటనే ప్రత్యేక చట్టం ఈ యొక్క రాష్ట్రం కూడా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ పాటికి 1 సంవత్సరం కాలం గడిచింది, అన్ని రాష్ట్రాలు కూడా కొత్త చట్టం తీసుకొచ్చాయి. వెంటనే మన అధ్యక్ష లక్ష్మణ్ గారు చెప్పిన అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది, అన్ని అంశాలు కూడా పరిశీలిస్తున్నాం. అధ్యక్ష తాటి వెంకటేశ్వర్ గారు. అధ్యక్ష, మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతమైనటువంటి అసరాపేట నా నియోజకవర్గంలో అధ్యక్ష గౌరవ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి అధ్యక్ష, నా నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 బస్టాండ్లు కూడా ఆర్టీసీ బస్టాండ్లు అధ్యక్ష చాలా అధ్వానంగా ఉన్నాయి. ఎప్పుడో పురాతనమైనటువంటి నిర్మాణం జరిగి బస్టాండ్లు అధ్వానంగా ఉన్నాయి. అసరాపేట, దమ్మపేట, చండ్రగొండ అధ్యక్ష ఈ బస్టాండ్లకి మరి గౌరవ మంత్రివర్యులు మరి మీ ద్వారా తప్పనిసరిగా నిధులు కేటాయించి ఆ యొక్క బస్టాండ్ని పునర్నిర్మాణం చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పి నోట్ చేసుకున్నాం అధ్యక్ష, తప్పకుండా పరిష్కారం చేస్తాం అధ్యక్ష. ఆర్ కృష్ణయ్య గారు. అధ్యక్ష, ఇది విద్యాశాఖకి సంబంధించినటువంటి అంశం. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో డిగ్రీ చదివిన వారికి, ఇంటర్ చదివిన వారికి జనరల్ అభ్యర్థులకు 50%, రిజర్వ్డ్ అభ్యర్థులకు 40% అనే నిబంధన విధించారు. దీనివలన చాలామంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీసు లేదా ఇంకా బ్యాంక్ ఎగ్జామ్లకు కూడా లేనటువంటి ఈ నిబంధన మాకు పెట్టడం ఏంటిదని చెప్పి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఎలాగూ ప్రభుత్వము రాత రిటర్న్ టెస్ట్ పెడుతుంది, ఇంకా రకరకాల టెస్టులు పెడుతుంది, ఆ టెస్టుల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే పోస్టులు ఇస్తుంది. అట్లాంటప్పుడు మార్కుల ఆధారంగా ఇచ్చే పోస్టులు ఇస్తున్నప్పుడు ఈ డిగ్రీ మార్కులను తీసుకోవడంలో ఎలాంటి ఔచిత్యం కానీ శాస్త్రీయత కానీ లేదు. అదేవిధంగా డిగ్రీ ఇంటర్ మార్కులకు శాస్త్రీయత హేతుబద్ధత కూడా లేదు. డిగ్రీ మార్కులు తీసుకున్నప్పుడు ఒక యూనివర్సిటీకి ఒక యూనివర్సిటీకి తేడా ఉంటుంది, ఒక కాలేజీకి ఒక కాలేజీ ప్రాక్టికల్ మార్కుల్లో తేడా ఉంటుంది, అదే ఒక సంవత్సరంకు ఇంకొక సంవత్సరం కూడా మార్కులు ఇవ్వడం లోపల తేడా ఉంటుంది. అందులో ఎలాంటి హేతుబద్ధత శాస్త్రీయత లేదు. కాబట్టి డిగ్రీ మార్కులను ఇంటర్ మార్కులను ప్రతిపాదిక తీసుకోవడంలో ఎలాంటి ఔచిత్యం లేదు. కాబట్టి నిబంధన సడలించి రిటర్న్ టెస్ట్ మార్కులు ఏ విధంగా వస్తే దాని మెరిట్ మీదనే ఇస్తారు. కాబట్టి ఆ గతం లోపల కూడా అదే నిబంధన ఉంది, దాన్ని ఆ ప్రతిపాదిక మీద కొనసాగించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. మినిస్టర్ గారు, గౌరవ సభ్యులు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. బాజిరెడ్డి గోవర్ధన్. అధ్యక్ష, గత కొద్ది రోజులుగా ఈ మండల్ లెవెల్ అకౌంటెంట్స్ కానీ, తర్వాత కంప్యూటర్ ఆపరేటర్స్ అండ్ అటెండర్స్, ఈ సెర్ప్కు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని చెప్పి కొంచెం ఆందోళన పడుతూ ఉన్నారు సార్. ఇంతకుముందు 1 మంత్ లోపల హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తానని చెప్పి పంచాయతీరాజ్ శాఖ మధ్యలో హామీ ఇవ్వడం జరిగిందట. వారు రాష్ట్ర అధ్యక్షుడు కూడా నాకు కాన్సెస్ ఇవ్వడు కాబట్టి, ఎప్పుడు వెళ్ళినా నా వెంటబడుతున్నారు కాబట్టి, వాళ్ళు దయచేసి మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారిని ఈ యొక్క
దీని యొక్క సమాధానం ఇవ్వాలని చెప్పి నేను మనవి చేస్తున్నా సార్. సెర్ప్ సెర్ప్ ప్లీజ్ ప్లీజ్ గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. సున్నం రాజయ్య గారు. అధ్యక్ష ఇది చాలా ముఖ్యమైనది అధ్యక్ష, ఎందుకంటే భద్రాచలం పట్టణ నియోజకవర్గ కేంద్రం 15,000 కుటుంబాలు 60,000 జనాభా ఉన్నటువంటి పట్టణం అధ్యక్ష. పక్కనే గోదావరి రాములు వారు ఉన్నారు, కానీ భద్రాచలం పట్టణ ప్రజలకి ఇసుక చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇసుక ఒక ట్రక్కు 1,000 రూపాయల చొప్పున ప్రభుత్వమే అక్కడ ప్రభుత్వం ద్వారా సొసైటీల ద్వారా ఇవ్వాల్సిన అవసరం ఉంది. నా నియోజకవర్గ పక్కన ఉన్నటువంటి బూరగంపాడు కానీ అశ్వాపురం కానీ పెనుపాకలు కానీ ట్రక్కు 1,000 రూపాయలకి ఇస్తున్నారు అక్కడ ప్రభుత్వ అధికారులు. ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది, ఇల్లు కట్టుకోవాలన్నా ఒక దొడ్డి కట్టుకోవాలన్నా లేకపోతే ఐఎస్ఎల్ కట్టుకోవాలన్నా చాలా ఇబ్బంది. ప్రైవేటు పోయి 5,000 6,000 కొనాలంటే బీద బిక్కి జనం చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బంది. హమాలీలు కానీ కూలీలు కానీ పని దొరకల పరిస్థితులు ఉంది కాబట్టి దానికి పక్కన ఏదైతే బురగంపాడు అశాపురం ఆ ప్రాంతాలు ఎట్లా ట్రక్కు 1,000 రూపాయలకి ప్రభుత్వం ఇస్తుందో ఇసుక నా భద్రాచలం పట్టణంలో కూడా ఇసుక ఆ పద్ధతిలో ట్రక్కు 1,000 రూపాయలకి ఇవ్వాలి. ఈ అక్కడ ఉన్న ప్రజలకి ఇళ్ల నిర్మాణాన్ని కానీ ఇతర అవసరాలు కానీ కట్టేదానికి ప్రభుత్వం ఒక వెంటనే ఒక గౌరవ సభ్యుజయ్ గారు చెప్పిన మైనింగ్ సంబంధించిన అంశాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. పుట్టమది గారు ముత్తిరెడ్డి గారు ముత్తిరెడ్డి ధన్యవాదాలు అధ్యక్ష. దేవాదుల ప్రాజెక్టు కింద మా కాన్స్టిట్యూన్సీలో 6 డ్యాములు నిర్మాణం జరిగిన అధ్యక్ష. పేరుకి అవి డ్యాములు కానీ 6 కలిస్తే 1.4 TMC అధ్యక్ష. 9,500 కోట్లకు ప్రతిరూపం 1.4 అంటే ఎంత హీనం చూడండి అధ్యక్ష. పొన్నాలక్ష్మ గారు ఇరిగేషన్ శాఖ మాత్రం ఉన్నప్పుడు నిండుగా జరిగినది. దయచేసి ఇప్పుడు రీడిజైనింగ్ జరుగుతుంది కాబట్టి సామర్థ్యం ఉంది కాబట్టి తపాస్పల్లి 4.5 అట్లనే గండిరామరం బొమ్మకూరు పెంచే అవకాశం ఉంది, వాటిని రీడిజైనింగ్ చేసి పెంచాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ చెక్ డ్యామ్ అధ్యక్ష నేను చిటకూరు వాగు మీద తర్వాత దొమ్మాట వాగు మీద గురిజకుంట వాగు మీద చెక్ డ్యామ్ కొరకు సబ్మిట్ చేసిన ఇప్పుడు 2 సార్లు దాన్ని టేకప్ చేయాలని చెప్పి మనవి చేస్తున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు తుమ్మల గారు రిపీట్ చేయమనండి అధ్యక్ష. థ్యాంక్ యూ. పువ్వాడ అజయ్ గారు అదే ఇది ఖమ్మం పట్టణంలో గత ప్రభుత్వంలో పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ల స్థలాల కార్యక్రమంలో భాగంగా దాదాపు 3,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించలేదు అధ్యక్ష. అప్పటి ప్రభుత్వం దానికి సంబంధించి మేము గతంలో అనేక సార్లు ఈ సభలో ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. 218 సర్వే నెంబర్ రఘునాథపాలెంలో దీనికి సంబంధించిన భూమికి సంబంధించిన ల్యాండ్ కొంత లిటిగేషన్ లో ఉన్నది, కొంత ఫ్రీ ఉన్నది వచ్చే అధ్యక్ష. దయచేసి మరి అధికారులు రెవెన్యూ అధికారులు తక్షణం చర్యలు తీసుకొని దాని మీద ఆ లబ్ధిదారులకి ఆ ప్లాట్లు చేసి వాళ్ళకి ఆ ల్యాండ్ అప్పజెప్పాల్సిందిగా కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. మినిస్టర్ గారు అధ్యక్ష గౌరవ సభ్యులు అజయ్ కుమార్ చెప్పిన నోట్ చేశారు అధ్యక్ష. సంపత్ కుమార్ గారు అధ్యక్ష గత ఏడాది 12 ఆగస్టు గౌరవ ముఖ్యమంత్రి వారిలో మాన్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కృష్ణా పుష్కరాల సందర్భంగా నా అలంపూర్ నియోజకవర్గాన్ని సందర్శించారు అధ్యక్ష. గొందిమల్ల ఘాట్లో పవిత్ర పుష్కర స్నానాలు చేసి దాని తర్వాత అక్కడే జిల్లాకు సంబంధించినటువంటి నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనేక సమస్యల ప్రస్తావన రావడం చాలా ఓపికతో ఉన్నటువంటి అధికారులు కానీ మా జిల్లా మంత్రులు కానీ ఎండోమెంట్ మినిస్టర్ ఆ రకంగా 5-6 మంత్రులతో కూడినటువంటి సమీక్ష కూడా జరిగింది అధ్యక్ష. చాలా విపులంగా నిశితంగా అన్ని విషయాల మీద చర్చ జరిగిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వారిలో అక్కడే ఏర్పాటు చేసినటువంటి అధికారిక పాత్రికేయ సమావేశంలో అనేక విషయాలను స్పృశిస్తూ మహబూబ్నగర్ జిల్లా చారిత్రక నేపథ్యము అలంపూరు తుంగభద్ర కృష్ణా సంగమం గురించి చెప్తూ దాదాపు అధికారికంగా
గౌరవ ముఖ్యమంత్రి గారు 14 హామీలు ఇచ్చినారు అధ్యక్ష. ఇక్కడ ఉన్నటువంటి 4 మంత్రులు సాక్ష్యం అధ్యక్ష. ఇచ్చినటువంటి హామీల్లో మా టెంపుల్ ఆధునీకరణ కానీ 100-bedded హాస్పిటల్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ బస్ డిపో కానీ తుమ్మిళ్ల లిఫ్ట్ కానీ ఆర్ఎన్ రోడ్ వీటిని ఇంతవరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని ఎందుకంటే అష్యూరెన్స్ కమిటీ ఉంటుంది మా మీ తెలుగు ఆడుతున్నాను అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు 5 మంత్రుల సమక్షంలో ఇచ్చినటువంటి హామీయే ఒక్క అడుగు కూడా ఇంతవరకు ముందుకు పడలేదు. గౌరవ సభ్యులు సంపత్ గారు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. వారు చెప్పిన అన్ని అంశాలు కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నది అధ్యక్ష, పరిశీలన చేస్తావు అధ్యక్ష. కోనేరు కోనప్ప గారు. అధ్యక్ష, మా ప్రాంతంలో మా నియోజకవర్గంలో గిరిజన బాలికలు 10వ తరగతి వరకు చదువుకుని విద్య మధ్యలోనే ఆపేయడం జరుగుతూ ఉంది. దయచేసి బాలికలకు ఒక ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు రెసిడెన్షియల్ కళాశాల మంజూరు చేయాల్సిందిగా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా విద్యాశాఖ మంత్రి గారిని. గౌరవ సభ్యులు కోనప్ప గారు చెప్పింది నోట్ చేసుకున్నాం అధ్యక్ష. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎస్సీ ఎస్టీ మహిళా విద్యార్థినుల కోసం ఈ రాష్ట్రంలో మహిళా డిగ్రీ కాలేజీలను ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే. వారు చెప్పిన అంశాన్ని విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. కౌసర్ మోయిద్దీన్ గారు. స్పీకర్ సాబ్, మే ఆప్కే జరియే హుకూమత్ కో యే బతానా చా రహా హూం, మేరే ఇలాకే కార్వాన్ కాన్స్టిట్యూన్సీ కే అందర్ జో అత్రాఫ్ గోల్కుండా రామదేవుడా మొహమ్మదీ లైన్ టోలీ చౌకీ కే ఇలాకే మే జ ఆర్మీ కే క్వార్టర్స్ హే వహాం పర్ పిచ్లే కై సాలో సే మజ్లిస్ ఇత్తెహాద్ ముస్లిమీన్ కీ నుమాయిందగీ పర్ సెంట్రల్ లెవల్ మే ఔర్ స్టేట్ లెవల్ మే నుమాయిందగీ కీ జా రహీ థీ. 2008 కే దర్మియాన్ మే హమారే మరూమ్ సాలార్ మిల్లత్ సదర్ మొహతరమ్ కీ నుమాయిందగీ పర్ దో జియో రిలీజ్ హుయే థే, జో జియో 166 ఔర్ 264, జిస్కే బాద్ రియాసతే ఆంధ్రప్రదేశ్ ఉస్ వఖత్ కీ ఔర్ కలెక్టర్ కీ జానిబ్ సే జో మొహమ్మదీ లైన్ నిజామ్ మిలిటరీ క్వార్టర్స్ కే నామ్ సే హే వహాం పర్ ఉన్ తమామ్ కో గవర్నమెంట్ కీ జానిబ్ సే రిజిస్ట్రేషన్ కియా గయా థా, జిస్కే బాద్ 2012 సే వో రిజిస్ట్రేషన్ కో రోక్ కర్ ఆజ్ 2013 సే ఆజ్ తక్ వహాం పర్ సుబా ఔర్ షామ్ కోయి మెయింటెనెన్స్ కా కామ్ కియా నహీ దియా జా రహా. ఔర్ ఉసీ తరహ సే మే ఆప్కో బతా రహా హూం సర్, జో గోల్కుండే కే అందర్ జో ముస్లిం ఖబరస్తాన్ హే వహాం పర్ భీ వో మిలిటరీ వాలే రాస్తా రోక్ దియే గయే. మే ఆప్కే జరియే హుకూమత్ కో యే బతానా చా రహా హూం, ఇస్కే ఉపర్ సీరియస్ లేకర్ ఇస్కో ఆప్ బతానా చాహియే. మినిస్టర్. స్పీకర్ సాహబ్, మోజూద్ రుక్న అసెంబ్లీ కౌసర్ మహోదీన్ సాహబ్ బోలే తో నోట్ కర్ లియాగా అధ్యక్ష. దుర్గం చిన్నయ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. బెల్లంపల్లి పట్టణంలో అధ్యక్ష, ఈ సింగరేణికి సంబంధించినటువంటి మెకానిక్ సెట్స్ కానీ బిల్డింగ్స్ కానీ చాలా నిరుపయోగంగా ఉన్నాయి అధ్యక్ష. నేను రవాణా శాఖ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని ప్రార్థిస్తున్నా, అక్కడ ఒక డిపో బస్ డిపో పెట్టినట్టయితే మరి మా నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే 40 కిలోమీటర్లు ఉంది అధ్యక్ష, అశ్వవాద డిపో బస్ డిపో 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు బెల్లంపల్లి డివిజన్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు, అట్లాగే ఒక బస్సు డిపో ఇచ్చినట్టయితే అక్కడ పెట్టుబడి ఏం ఖర్చు అవసరం లేదు అధ్యక్ష. 4 బస్సులు ఇచ్చి ఒక మనిషిని పెడితే చాలు. ఎందుకంటే కేటీఆర్ గారు గౌరవనీయులు మరి మాకు 20 కోట్ల రూపాయలు అప్పుడు ఇచ్చినందుకు రోడ్లు మండలాలకు రోడ్లు అయినాయి, బీటీ రోడ్లు, అందుకోసమని మరి ఇప్పుడు బస్సులు ఇచ్చినట్టయితే బాగుంటుందని చెప్పేసి ఒక డిపో పెట్టాలని చెప్పేసి. రవాణా శాఖ మంత్రి గారి దృష్టికి విషయాన్ని తీసుకుపోతాం అధ్యక్ష, నోట్ చేసుకున్నాం. ఎన్విఎస్ఎస్ ప్రభాకర్. అధ్యక్ష, ఈ మధ్యకాలంలో ఆర్యవైశ్య కులానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని కించపరుస్తూ అవమానపరుస్తూ వారి యొక్క మనోభావాల్ని దెబ్బతీసేటువంటి విధంగా ఒక కుహాన మేధావి ఒక పుస్తకాన్ని రచించాడు అధ్యక్ష. ఆ పుస్తకం ద్వారా సమాజంలో విషబీజాలు నాటడానికి, విద్వేషాలని రెచ్చగొట్టడానికి మరి తనకున్నటువంటి ఒక నేర్పుని ప్రదర్శించి మరి వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీశారు అధ్యక్ష. ఆ ఆర్యవైశ్య కులానికి సంబంధించినటువంటి వాళ్ళు అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు, మరి ఆందోళనలు చేశారు, ఎన్నో రకాలుగా వాళ్ళ యొక్క నిరసనని ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా,
ఖచ్చితంగా ఆ పుస్తకాన్ని నిషేధించి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలి. అట్లాగే ఆర్యవైశ్య కులం వాళ్ళు ఎప్పటి నుంచో కార్పొరేషన్ కావాలని అడుగుతా ఉన్నారు. వారి మినిస్టర్ గారు, మినిస్టర్ గారు, స్పీకర్ సార్, గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్నాం అధ్యక్ష. చెన్నమనేని రమేష్ గారు. ధన్యవాదం అధ్యక్ష. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటు వేములవాడకు సిరిసిల్లకు మధ్యలో అగ్రహారం ఒక విద్యా హబ్గా ఉంది అధ్యక్ష. పాలిటెక్నిక్ కళాశాల కానీ డిగ్రీ కళాశాల కానీ అక్కడ మనం పీజీ కోర్సెస్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వేలాది మంది పిల్లలు అక్కడ చదువుకోవడానికి వస్తారు కాబట్టి డిగ్రీ తర్వాత పీజీ కోర్సెస్ పెట్టే అవకాశాన్ని ప్రభుత్వం చూడాలి. అట్లనే రెసిడెన్షియల్ ఉమెన్స్ డిగ్రీ కళాశాల కూడా కావాలని చెప్పి ఆ ప్రాంత ముఖ్యంగా మహిళల నుంచి కోరిక ఉంది అధ్యక్ష. రెసిడెన్షియల్ ఉమెన్స్ డిగ్రీ కళాశాల కూడా అక్కడ పెట్టినట్టయితే ఈ అగ్రహారం రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఒక మంచి విద్యా హబ్గా తయారవుతుంది కాబట్టి ప్రభుత్వం దీన్ని పరిశీలించాలని చెప్పి కోరుతున్నాను. మినిస్టర్ గారు, గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్నాం అధ్యక్ష. అగ్రహారంలో వారు కాలేజీ పెట్టాలని చెప్పి చెప్పారు, నోట్ చేసుకున్నాం, సంబంధిత మంత్రికి పంపిస్తాం అధ్యక్ష. సుధీర్ రెడ్డి గారు. ఇది రెవెన్యూ శాఖకు సంబంధించినది. మేడ్చల్ మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ కానీ రిజిస్టర్ ఆఫీస్ కానీ నైజాం స్టేట్లో ఉన్నటువంటి పాత బిల్డింగ్లు ఉన్నది, కూలిపోయే ప్రమాదం ఉంది. గౌరవ మంత్రి గారికి ఇదివరకు కూడా చెప్పి ఉన్నాం, తక్షణమే దాన్ని మంజూరు చేసి మరి అక్కడ ఉండే ప్రజల సౌకర్యార్థం చేయవలసిందిగా తమరి ద్వారా గౌరవ మంత్రి గారు చెప్తున్నా. కానీ నోట్ చేసుకున్నామంటారు కానీ దీనికి జవాబు వస్తలేదు సార్. జవాబు వచ్చేటట్టు సభాపతి గారు పరిశీలన చేయాలి. ఇందుకు రిటర్న్ అన్న జవాబు రావాలి సార్. గౌరవ సభ్యులు సుధీర్ రెడ్డి గారు చెప్పిన నోట్ చేసిన తర్వాత తప్పకుండా బిల్డింగ్ కట్టేసినారు. బట్టి విక్రమార్క అధ్యక్ష, భద్రాచలం నియోజకవర్గం వెంకటాపురం మండలం వెంకటాపురం బీసీ మర్రిగూడెం అనే గ్రామంలో 2007-08 ఇందిరమ్మ ఇళ్లతో శాంక్షన్ అయినటువంటి లబ్ధిదారు ఇల్లు కట్టుకొని 7-8 నుంచి నివాసం ఉంటున్నారు. నిన్న అనుకోకుండా సడన్గా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పోలీసు అధికారులతో రెవెన్యూ అధికారులతో అధికారికంగా ఆనాడు ప్రభుత్వం కట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్లని కూల్చడం కోసం వెళ్ళారు అధ్యక్ష. తప్పనిసరిగా మీ ద్వారా దృష్టికి తీసుకొని వస్తే ఈరోజు మళ్ళీ పోలీసులు తీసుకొని వెళ్ళి ఆ గారా రాంబాబు బ్యాక్వర్డ్ క్లాస్ బీసీ గోగెల గన్నయ్య అనేటువంటి ఎస్సీ ఇద్దరు ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకొని ఉన్నారు. ఆ ఇళ్ళన్నింటినీ ఇది ప్రభుత్వ స్థలం, దీన్ని కూల్చాలని చెప్పి ఇవాళ బుల్డోజర్లు తీసుకొని మళ్ళీ వెళ్తా ఉన్నారట. దయచేసి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ దృష్టి తీసుకొని వస్తున్నాను. దయచేసి ఇటువంటి ఇళ్లని కూల్చవద్దు అని కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు బట్టి విక్రమ్ గారు చెప్పిన నోట్ చేశారు అధ్యక్ష. గణేష్ బిగాల. అధ్యక్ష, మొన్న ఈ మధ్య ఆర్యవైశ్యుల గురించి కంచె ఐలయ్య అనే ఒక రైటర్ ఆర్యవైశ్యులు స్మగ్లర్లు అని చెప్పేసి ఒక పుస్తకం రాయడం చాలా ఘోరం అధ్యక్ష. ఒక కులం గురించి చాలా అన్యాయంగా ఆ విధంగా రాయడం, మరి మేమందరం అందరూ కూడా ఆందోళన చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఆ బుక్ని డిమాండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. మేము ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం, అవసరం అనుకుంటే ఒక 4 ఏ కులం గురించి అయినా కూడా వాళ్ళ గొప్ప గురించి దేశాని కోసం రాష్ట్రం కోసం సాధించింది ఏదైనా ఉంటే కీర్తించి రాయాలే తప్ప కించపరుస్తూ రాసే హక్కు ఎవరికి కూడా లేదు. మరి అందరి మనోభావాలు కూడా కించపరిచాడు కాబట్టి తప్పకుండా బేషరతుగా బయటకు వచ్చి క్షమాపణ చెప్పుకోవాలి. నేను పేరు చెప్పి మాట్లాడుతున్నా అధ్యక్ష, అక్కడ పేరు చెప్పలేదు, నేను డైరెక్ట్ పేరు చెప్పి మాట్లాడుతున్నా. నేను ఆల్రెడీ అధ్యక్ష నా పేరు పంపించిన ఆల్రెడీ లిస్ట్లో ఈ సబ్జెక్ట్ మాట్లాడడానికి, మరి ఏదో హైజాక్ చేసినామని అంటున్నారు. కానీ వాస్తవానికి ఇది ప్రభుత్వం తరపున మేము ఆల్రెడీ తీసుకొని పోయినాం, ఇప్పుడు కూడా అసెంబ్లీ వేదికగా మేము అడుగుతా ఉన్నాం. ఆయన క్షమాపణ చెప్పాలి, ప్రభుత్వం బుక్ కూడా బ్యాన్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష గౌరవ